సిద్దిపేట జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆఫీస్లో జాగో బంజారా కళా సమితి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సినీ గేయ రచయిత ఎస్పీ నాయక్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలంలో జాగో బంజారా కళా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బంజారా సినీ గేయ రచయిత ఎస్పీ నాయక్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సాంస్కృతిక సారథిలో బంజారా కళాకారులకు ఈసారి రిజర్వేషన్ల ప్రకారం స్థానం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కవి గాయకులు ఎస్పీ నాయక్, బంజారా గాయకులు నాగరాజు నాయక్, రాజు నాయక్, తిరుపతి నాయక్, జై నాయక్, బాలు నాయక్, గంగాధర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నుంచి వ్యవస్థాపకంగా నేనే ముందుకు నడుపుతున్నా. మరి జాగో బంజారా కళా సమితి ఈ టీంలో మేము కూడా దాదాపు 10-15 మంది కూడా పనిచేస్తూ, మరి మా వంతు మా జాతిని జాగృతం చేయనికి యావత్తు బంజారా ప్రజల కోసం మరి మా కలం గలం ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. కాబట్టి మరి ఈసారి అయినా, మరి గతంలో 4 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఒక్కసారి నోటిఫికేషన్ వేయడం జరిగింది. మరి మా వంతు కూడా మేము తెలంగాణ ఉద్యమానికి పనిచేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈసారైనా మరి బంజారాలో ఉన్నటువంటి కవులు కళాకారులను గుర్తించి మరి సాంస్కృతిక సారథిలో ఈసారైనా కూడా మాకు ఉద్యోగం కల్పిస్తారని కోరుకుంటూ, మరి ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు ఈరోజు కేసీఆర్ గారి చిత్రపటాన్ని పాలాభిషేకం చేయడం జరిగింది. మరి మా తోటి కళాకారుడు కూడా మరి ఇక్కడనే ఉన్నాడు, నాగరాజు. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇంతకుముందు కూడా చెప్పినట్టు విధంగా కళాకారులకి ఉద్యోగం కల్పించి అదే రీతిలో మళ్ళీ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మళ్ళీ పరిగణలోకి తీసుకొని మళ్ళీ కళాకారులను ఉద్యోగం ఇవ్వడానికి కూడా ముందుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు బంజారా జాతిలో కూడా అనేక పాటలు పాడి అనేక పాటలను రాసి మేము కూడా మా వంతు సహాయంగా ఈరోజు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి గెలిపేయడానికి కూడా మా వంతు కృషి చేసినాం. కాబట్టి మాకు కూడా తప్పకుండా ఈసారి కూడా మాకు ఉద్యోగం కల్పిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము.